నెల్లూరులో అంతర్జాతీయ బదిరుల దినోత్సవం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నామని కానీ దొరకడం లేదని, నెల్లూరులో మేయర్ తమకు సహకరిస్తున్నారని బదిరుల సంఘం అధ్యక్షుడు కుమార్ తెలిపారు. ఈ భాషలో అందరినీ కూడా డిఫెండర్ అని పిలుస్తారండి. వాళ్ళు అంటే వాళ్ళకునే పంచేంద్రియాల్లో రెండు వర్క్ చేయవు కాబట్టి వాళ్ళని డిఫెండర్ అని చెప్పేసి ఈ గుర్తుతో పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ చిన్న ప్రాబ్లం కూడా చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ ఏబీసీలు వాళ్ళు చూస్ చేసి చెప్పారో, యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. మీ అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే, ఆఫీసుకి వెళ్ళినా సరే, వాళ్ళ సమస్య ఉండి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా మాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. మాకు ఇంటర్ప్రిటర్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఏదైనా మేము చెప్పేది అధికారులు చెప్తూ, అధికారులు చెప్పేది మాకు మధ్యలో కన్వర్స్ చేసేవాళ్ళు ఇంటర్ప్రిటర్స్ ఉంటే మాకు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని గవర్నమెంట్స్ మారినా సరే మాకు మాత్రం న్యాయం జరగట్లేదని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా మన పిఎం నరేంద్ర మోడీ గారు ఏ విషయాన్ని చెప్పినా ట్రాన్స్లేటర్ చిన్న బాక్స్లో ఉండేసి ఇంటర్ప్రిటర్స్ వస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని వాళ్ళు సైన్లో చెప్తూ ఉంటారు. బట్ మన స్టేట్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఏది కూడా మనకి ఇంటర్ప్రిటర్స్ అసలు ఏం జరుగుతుందో స్టేట్లో కూడా ఎవరికి తెలియకుండా పోతుంది ఇంటర్ప్రిటర్స్ లేని మూలన. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టారు. బట్ మాలాంటి వాళ్ళకి స్టేట్లో ఉన్న ఒక ట్రాన్స్లేటర్ కూడా లేకుండా పోయారు. మాకే కదా నీడ ఎక్కువ ఉంది. అలా ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో బదిరుల అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ సైగల భాషా దినోత్సవాన్ని జరుపుకున్నారండి. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. బదిరుల దినోత్సవాన్ని ప్లస్ సైగల భాషా దినోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. వీళ్ళు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు సైగల భాష ద్వారా తెలియజేసుకున్నారు. అండ్ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో మేయర్ గారితో వినవించుకున్నారు. మేయర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ ఆవిడ కూడా మాటిచ్చారండి. యాక్చువల్గా వీళ్ళకి డెఫెండమ్ వాళ్ళు ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్ లేవు. వీళ్ళు బదిరులు ఎవరైతే ఉన్నారో, మాట్లాడని పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి చదువుకోవడానికి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏమీ లేవండి. వీళ్ళు చదువుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న పిల్లలు, బదిరి పిల్లలు చదువుకోవాలని ఉంటే వేరే వేరే జిల్లాలకి వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయాన్నే విన్నవించారు. అండ్ వీళ్ళు అసోసియేషన్ స్థాపించడానికి 81లో స్టార్ట్ చేశారు. 91లో యాక్టివేట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా యాక్టివేట్గా ఉన్నారు. బట్ ఈ బదిరుల సమావేశానికి వీళ్ళు ఏదైనా చేయాలన్నా, మాట్లాడుకోవాలన్నా, వీళ్ళు వీక్లీ మాట్లాడుకోవాలన్నా, సమావేశపరచుకోవాలన్నా వీళ్ళకి ఒక అడ్రస్ ప్రూఫ్ అంటూ, ఒక రూమ్ అంటూ, ఒక హాల్ అంటూ కానీ ఏమీ లేదు. ఒక ప్లేస్ కానీ దానికి కూడా మేయర్ గారిని వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే మేయర్ గారు సానుకూలంగా స్పందిస్తూ ఈ బదిరుల అసోసియేషన్ ఎవరైతే ఉందో నెల్లూరు జిల్లాలో వీళ్ళకి ఒక రూమ్ అంటూ మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేపు రమ్మన్నారండి, మాట్లాడతారు. ఈ విషయాన్ని చాలా సంతోషకరంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పారు. పెన్షన్ కూడా వీళ్ళు అంటే వీళ్ళ ఏదైతే చెప్పారో పెన్షన్ నెల చాలామందికి కట్ అయిపోతున్నాయి. ఆధార్ కార్డులకి లేని ప్లేస్లో యాడ్ అయిపోయి మాకు పెన్షన్ నెలలా వచ్చే వృత్తికి పోతుంది. దాన్ని కూడా పునరుద్ధరీకరిస్తామని చెప్పారు. అండ్ ఏదైతే జాబ్స్ ప్రాతిపదికలో వీళ్ళకి ఎవరైతే బదిలీలు ఉన్నారో వాళ్ళకి జాబ్స్ 4% ఉందండి. ఆ జాబ్స్ కూడా వీళ్ళు వేకెంట్ అన్ని డిపార్ట్మెంట్లో వెరిఫికేషన్ చేసేసి తీయట్లేదు. అది కూడా మేయర్ దృష్టికి తీసుకువెళ్ళారు. మేయర్ గారేమో మేము ఆఫీస్ అధికారులతో మాట్లాడి మేము చేస్తామని చెప్పేసి మాటిచ్చారు.